హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఒక కప్పు రేషన్ బియ్యంతో చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి పెరుగు షోడా లాంటివి వేయకుండా ఈ పునుగుల్ని ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు బియ్యంతో ఈ పునుగులు చేశారంటే అచ్చం బండి మీద పునుగులు ఎలా ఉంటాయో చిట్టి చిట్టి పునుగులు అదే రుచితో ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఈ పునుగుల కోసం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను చూసారు కదా ఈ రేషన్ బియ్యాన్ని ఒక కప్పు తీసుకొని పునుగులు వేసుకోవటానికి రెండు మూడు గంటల ముందే నానబెట్టుకోవాలి వీటిని బియ్యం మనకి ఒక రెండు లేదా మూడు గంటలైనా నానితే పునుగులు బాగుంటాయి వీటి ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురు జిగురుగా వస్తాయి కాబట్టి పునుగులు టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వీటితో పాటు ఒక మూడు బంగాళదుంపల్ని కూడా ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి ఈ బంగాళదుంపల్ని కూడా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇక బియ్యం అయితే నానిపోయాయి నేను ఒక మూడు గంటల పాటు నానపెట్టుకున్నాను చూసారు కదా చక్కగా ఇలా నానిన బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కేవలం బియ్యాన్ని ఇందులో ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకోండి ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు జస్ట్ ఒక అరగిద్ద నీళ్లు వేసుకొని ఇలా కాస్త గట్టి పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా అలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా కొంచెం గట్టిగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఉడికించుకొని బంగాళదుంపల్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కూడా ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఇలా కొంచెం గట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా ఆ పిండిలో వేసుకోవాలి ఇలా బియ్యాన్ని ఇంకా బంగాళదుంపల్ని ఉడికించుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కొంచెం కొత్తిమీర తరుగు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను మీరు కావాలంటే కొన్ని అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కొత్తిమీర పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను ఈ బంగాళదుంప పేస్ట్ బియ్యం పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ దాకా ఇలా ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ జీలకర్ర కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అండ్ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా కొంచెం తిక్కుగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు పునుగులు వేసుకోవటానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మరీ తిక్కుగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పునుగులు వేయటానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఇందులో షోడా వేయకుండా ఇలానే డైరెక్ట్గా పిండిని పునుగుల్లాగా వేసుకోవచ్చు ఇంకా బాగా పొంగాలి అనుకుంటే ఒక చిటికెడు షోడా వేసుకోండి చూసారు కదా ఈ విధంగా పునుగులను అయితే వేస్తున్నాను ఆయిల్లో చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను షోడా వేయకపోయినా సరే ఇవి ఇందులో మనం బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి కాస్త పునుగులు పొంగుతాయి కాస్త సాఫ్ట్గా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా పునుగులు వేసుకున్న తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పునుగులు నార్మల్ పునుగుల్లాగా లాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావు కాస్త వైట్ కలర్లోనే ఉంటాయి ఇలా లైట్గా కలర్ మారుతాయి అప్పుడు మీరు ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక మిగిలిన పిండితో కూడా మరొక వాయ పునుగులు వేస్తున్నాను ఇలా మీరు కలుపుకున్న పిండితో ఎన్ని వాయలు వస్తే అన్ని వాయలు పునుగులు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క పునుగు చూసారా చక్కగా చాలా చక్కగా పొంగుతూ రౌండ్ షేప్లో వచ్చేసింది పిండి మరీ పల్చగా ఉన్నాయంటే తోకలు ఎక్కువగా వచ్చేస్తాయి అలా అని మరీ తిక్గా ఉందంటే బాగా పొంగవు మీడియం కన్సిస్టెన్సీలో పునుగులు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పునుగులు వేసుకున్నారంటే చక్కగా బండి మీద పునుగులు ఎలా వస్తాయో అలానే వస్తాయి చూసారు కదా చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేసాను కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి నేనైతే నూరిన చట్నీతో సర్వ్ చేసుకున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీరు కావాలంటే టొమాటో చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లాంటి ఏ చట్నీలతో సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ఈ పునుగులను ట్రై చేసి చూడండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే పిండి మనం రుబ్బి పులియ పెట్టేంత టైం ఉండదు కాబట్టి చక్కగా బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు పునుగులు వేసుకోవచ్చు ఈ పునుగులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియో వచ్చేసి శనగపిండి లేకుండా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను హెల్తీగా కూడా ఉంటాయి శనగపిండితో చేసిన బజ్జీలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళు తినాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు తినటమే మానేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఇలా బజ్జీలు వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక ఈ బజ్జీల కోసం ముందుగా మినపగుళ్ళు ఉన్నాయి కదా వీటిని నానబెట్టేసుకున్నాను మీరు కావాలంటే మినపప్పు అయినా తీసుకోవచ్చు ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను నేను చక్కగా ఇలా ఒక నాలుగు గంటల పాటు నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఒక కప్పు మినపగుళ్ళు అయితే దాదాపుగా మనకి ఒక ఇరవై మజ్జీల దాకా వస్తాయి చూసారు కదా ఈ విధంగా మినపగుళ్ళన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని మెత్తగా రుబ్బుకోవాలి చూసారు కదా గారెల పిండి కంటే కూడా కొంచెం లూజ్గా మెత్తగా ఉండేట్లుగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న ఈ మినప్పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా ఒక రెండు చిటికెళ్ళు దాకా పసుపు వేసుకోండి పసుపు ఎక్కువగా వేసారంటే మరీ ఎక్కువ కలర్ వచ్చేస్తుంది సో ఒక రెండు చిటికెళ్ళు చాలు తర్వాత ఒక మూడు స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి వేసుకొని పసుపు బియ్యం పిండి పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా పొడి బియ్యం పిండి వేసుకోవటం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు చూసారు కదా పిండిని అయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఈ జీర ఉప్పు మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇక ఈ కలుపుకున్న పిండితోనే మనం బజ్జీలు వేసుకుంటాము శనగపిండే అవసరం లేదండి బజ్జీలు వేయాలంటే ఇక మీదట ఇలా మినప్పిండితో కూడా వేయచ్చు చాలా బాగుంటాయి ఇక ఈ కలుపుకున్న పిండిని ఒక అర్ధగంట లేదా పావు గంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కాస్త కూల్ అయిందంటే పిండి బజ్జీలు బాగా పొంగుతాయి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు దాకా వాము ఒక చిటికెడి ఉప్పు ఒక పావు స్పూన్ దాకా కారం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి కాస్త వాము మరీ పౌడర్ లాగా అవ్వకుండా కొంచెం పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా పుట్నాల పప్పు వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి మీరు పుట్నాల పప్పు ప్లేస్లో కావాలంటే ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉంది కదా ఆ మినప్పిండి అయినా వేసుకోవచ్చు లేదా పల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అనమాట పుట్నాల పప్పు కూడా వద్దు అనుకుంటే మీరు పల్లీలు వేసుకోండి పుట్నాల పప్పు వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత బజ్జీ మిర్చిని తీసుకొని బజ్జీ మిర్చికి ఘాట్లు పెట్టుకొని చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లాగా కలుపుకొని అయినా స్టఫ్ చేసుకోవచ్చు లేదా ఇలా పౌడర్ లాగా అయినా స్టఫ్ చేసుకోవచ్చు బజ్జీ మిర్చిలో ఇలా బజ్జీ మిర్చిలో పౌడర్ అంతా స్టఫ్ చేసుకొని వాము పౌడర్ని తర్వాత ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని తీసుకొచ్చేసాను నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రీజ్ పెట్టాను పిండి చూశారు కదా మరీ లూజ్గా ఉండకూడదు మరి అలా అని గారెల పిండిలాగా గట్టిగా ఉండకూడదు ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక్కొక్క మిర్చిని ఈ పిండిలో వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకొని ఒకవైపు బజ్జీ మిర్చి కనపడే విధంగా ఘాట్లాగా పెట్టేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి శనగపిండే అవసరం లేదండి బజ్జిమిర్చి వేసుకోవాలంటే ఇలా మినప్పిండితో కూడా బజ్జిమిర్చి వేసుకోవచ్చు మినప్పిండితో చేశారంటే ఇక ప్రతిరోజు కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఇక వీడియోలో చూపించిన విధంగా వన్ బై వన్ పిండిలో బజ్జి మిర్చిని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను చక్కగా ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాస్త మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా పిండిలో కాస్త ఒక రెండు చిటికెళ్ళు దాకా పసుపు వేసుకోవటం వల్ల కలర్ కూడా అచ్చంగా శనగపిండితో చేస్తే ఏ కలర్లో ఉంటాయో బజ్జీలు అదే కలర్లో ఉన్నాయి పసుపు వేయకపోతే వైట్ కలర్లో వచ్చేస్తాయండి సో ఒక రెండు చిటికెళ్ళు దాకా పిండిలో పసుపు వేసుకొని ఇలా మిర్చి వేసుకోండి వన్ బై వన్ మిర్చిని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన మిర్చితో కూడా బజ్జీలు వేస్తున్నాను ఒక్కొక్కటి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో మిర్చి అంటే ఇష్టమైన వాళ్ళు హెల్త్ గురించి ఆలోచించి చాలా వరకు బజ్జీలు తింట మానేస్తూ ఉంటారు అలా ఇక మీదట మానేసే అవసరమేం లేదండి ఇలా బజ్జీ మిర్చి తెచ్చుకొని మినప్పిండితో బజ్జీలు వేసుకొని తిన్నారంటే ప్రతిరోజు వేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ మినప్పిండి బజ్జీలు ట్రై చేయండి ప్రతి బజ్జీ కూడా పైన చక్కగా క్రిస్పీగా నార్మల్ బజ్జీ ఎలా ఫ్రై అవుతుందో అలానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు మన వీడియో వచ్చేసి మైదా లేకుండా బియ్యం పిండితో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి మైసూర్ బోండా అంటే మైదా పిండితోనే చేస్తూ ఉంటాను కానీ ఒక్కసారి ఇలా బియ్యం పిండితో కూడా ట్రై చేసి చూడండి అచ్చం హోటల్లో వేసే మైసూరు లానే ఉంటాయి ముందుగా అయితే ఈ బోండా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి ఇందులో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ పెరుగు బియ్య పిండి గోధుమ పిండి అన్నీ బాగా కలవాలి ఇలా కలుపుతున్నప్పుడు వాటర్ సరిపోకపోతే మరి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకవేళ వాటర్ ఎక్కువైతే కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ కలుపుకోండి పొడి బియ్యం పిండి నేను వేసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేస్తున్నాను ముందుగానే అయినా వేసుకోవచ్చు ఇలా తర్వాత వేసుకున్నారంటే వాటర్ కానీ ఏమైనా ఎక్కువైతే కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఒక మూడు స్పూన్లు దాకా ఉప్మా రవ్వ కూడా వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండి మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంది దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి మీరు నానబెట్టుకునేంత టైం లేకపోతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలా నానిన పిండిలో ఒక పావు స్పూన్ దాకా వంట చూడ కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని ఇవి కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి చూసారు కదా ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను ఇక ఈ పిండి మనకి మైసూర్ బోండా వేసుకోవటానికి రెడీ అయిపోయింది పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం థిక్గా ఉంటే పునుగుల పిండి కంటే కూడా కరెక్ట్గా వస్తాయి మైసూర్ బోండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్న పిండిని ఇక పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముందుగా కలుపుకున్న పిండితో కొంచెం పెద్ద సైజులో బోండాలు వేసుకోండి ఇలా ఈ బోండాలు వేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి బోండాలన్నీ వేసి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని టర్న్ చేసుకుంటూ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే ఒకవైపే ఉడుకుతాయి చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అచ్చంగా హోటల్లో మైసూర్ బోండా వేస్తే ఏ టేస్ట్లో ఉంటాయో అదే టేస్ట్లో ఉంటాయి ఈ మైసూర్ బోండాకి మైదా కూడా అవసరం లేదు హెల్దీగా అప్పుడప్పుడు పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి పైన లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయి ఎవరైనా సరే అడిగి మరీ పెట్టించుకొని ఒకటికి నాలుగు తినేస్తారు అంత రుచిగా ఉంటాయి వీటిని మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే ఈ బోండా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా మైదా పిండి పెరుగు షోడా లాంటివి వేయకుండా ఇడ్లీ పిండితో రోడ్ సైడ్ బండి మీద వేసే చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను భలే క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ పిండితో చేసే చిట్టి పునుగులు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఈ పిండి నేను ఒక కప్పు మెనపగుళ్ళు నానపెట్టుకొని చక్కగా మెత్తగా మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకొని తర్వాత మూడు కప్పుల రవ్వ కూడా నానబెట్టుకొని ఇడ్లీ పిండిలో కలుపుకొని ఫుల్ నైట్ అంతా పులియపెట్టుకోవాలి చక్కగా ఇలా పొంగుతుంది బాగా ఎంత బాగా ఇడ్లీ పిండి పొంగితే ఇడ్లీలు అంత మెత్తగా వస్తాయి అండ్ ఈ ఇడ్లీ పిండితో పునుగులు వేసుకున్నా సరే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఒక కప్పుకి మూడు కప్పుల రవ్వ వేసుకొని ఇలా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అండ్ ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఇందులో మీరు కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు పునుగుల క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకున్న లేదా పిండి కొంచెం లూజ్గా ఉంది అనిపించినా ఇంకొక పావు కప్పు దాకా లేదా హాఫ్ కప్ దాకా గోధుమ పిండి వేసుకొని కలుపుకున్నారంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న పిండిలో ఇక కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను తర్వాత దంచుకున్న అల్లం వేస్తున్నాను మీరు కావాలంటే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చు రుచికి తగ్గట్లుగా ఉప్పు నెక్స్ట్ ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను ఇంకా కాస్త కరివేపాకు మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసి పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా అనిపిస్తుంది అందుకోసమని చెప్పేసి నేను చాలా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు అవసరమైతే వేసుకోండి వాటర్ లేకపోతే అలానే డైరెక్ట్గా పునుగులు వేసుకోవచ్చు ఇందులో ఇక షోడా ఉప్పు కూడా వేయక్కర్లేదు ఒకవేళ మీరు గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నట్లయితే షోడా ఉప్పు ఒక చిటికెడు వేసుకోండి నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే గోధుమ పిండి బియ్యం పిండి వేసుకున్నాను కాబట్టి పిండి ఆల్రెడీ పులిసే ఉంది కాబట్టి ఇక షోడా వేయట్లేదు ఇక ఈ పిండిని ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి అప్పుడే పునుగులు వేయగానే పైకి పొంగి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి రోడ్ సైడ్ బండి మీద ఇడ్లీ పిండి పునుగులు వేస్తారు కదా సేమ్ ఇదే ప్రాసెస్లో వేస్తారు సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఇలా ఇడ్లీ పిండి ఉంటే అప్పటికప్పుడు మైదా వేయకుండా పెరుగు వేయకుండా షోడా వేయకుండా పునుగులు చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా భలే క్రిస్పీగా ఉంటాయి వీటికి తోడుగా పల్చటి చట్నీతో కనుక తిన్నారంటే ఆ రోజుకి మీరు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటాయి అండ్ మీరు ఆయిల్లో పునుగులు వేసుకునేటప్పుడు ఆయిల్కి సరిపడా మాత్రమే పునుగులు వేసుకోండి మరి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ నిండేట్లుగా వేశారంటే పునుగులు ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి అలా కాకుండా ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకొని చక్కగా వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చుకుంటుంది తర్వాత పల్చటి చట్నీతో అయినా లేదా మీకు నచ్చిన అల్లం చట్నీ పుదీనా చట్నీ లాంటి వాటితో అయినా అద్భుతంగా ఉంటాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ఈ పునుగుల్ని ట్రై చేసి చూడండి ఇదే పద్ధతిలో ఇంకా మిగిలిన పిండితో మరొక వాయ పునుగులు కూడా వేస్తున్నాను పునుగులు వేసేటప్పుడు ఇలా రౌండ్గా వచ్చేట్లుగా వేసుకోండి అప్పుడే మీకు ప్రతి పునుగు కూడా ఒకే షేప్లో వస్తుంది తోకల్లాగా రాకుండా ఉంటాయి చూశారు కదా ఈ విధంగా ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకొని పునుగులు వేసిన వెంటనే ఇలా ఒక్కసారి అలా కదిపారంటే ఏదైనా ఒకటి అర అతుక్కున్నా సరే పునుగులు విడివిడిగా అయిపోతాయి ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి బయట వేసే పునుగుల కంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయటం మైదా లేకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే ఇష్టంగా తింటారు ప్లేట్ మొత్తం కళ్ళు మూసుకొని తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి నేనైతే ఈరోజు పల్చటి చట్నీ పల్లీలతో చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్చటి చట్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను మీరు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా టేస్టీగా ఉండే ఈ పల్చటి చట్నీ క్రిస్పీ పునుగులు ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి ఈ పునుగులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఫ్రెండ్స్ బాయ్